సో ఆయన ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు ఓల్డ్ పీపుల్ ప్రతి నెల వాళ్ళకి వెళ్ళి ఏంటిది ప్రాపర్టీ డబ్బాలు రోటీ డబ్బాలు నా చేత అన్ని పంపిస్తా ఉంటుంది మనీ అని. తర్వాత ఇదేమో పిల్లలు చదివిస్తా ఉంది కొంత ఏడు మంది పిల్లలు చదివిస్తుంది. తర్వాత ఏమో అక్కడేమో ప్రతి సోమవారం అదే ఒక వారం చేస్తాం. ఓకే అలా చెప్పని వదలండి. సరే ఇలా అందరికీ మన పక్కన గారు వచ్చారు కదండి, వాళ్ళు ప్రతి వారం కూడా ఫుడ్ ఫస్ట్ ఇవన్నీ ఎందుకంటే మా నాన్న కోసం నేను ఏదో చెయ్యాలి. అంతే తప్ప తనకి ఏంటంటే నాన్న కోసం అంటే పైన ఇద్దరు నాన్న ఉన్నారు మా ఒకటే వేసుకుంటే ఇంకోటి మా నాన్నగారు. సో వాళ్ళకు దేవుడికి పేరుతో మనం చేస్తున్నాం కాబట్టి ఎవరికి చెప్పకూడదు వాటి వాస్తవమే. కానీ నా చేతంటే ఈ రోజు కూడా మా తమ్ముడు కూడా ఈ కార్యక్రమాలు చేయడం, ఎంతమంది పెద్దలు వచ్చి లేక డాక్టర్స్ కూడా వచ్చి మనతో కలిసి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, మణి గారు ఇంకా పేరందరూ పేరు తెలుసు ఆయన పేరు. సో ఇద్దరు ఉన్నారు అందరూ కూడా వచ్చారంటే కేవలం మా నాన్నగారి మీద ప్రేమ అండి. సో మీ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఒక్కరు పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి పేరు మర్చిపోతే నేను మిస్ అయిపోతాను. ముఖ్యంగా పాస్టర్ గారు అద్భుతమైన ప్రసన్నం చేశారు. సో మా తమ్ముడు ఎలాగో ప్రకాష్ గారిని పొగడక్కర్లేదు, ఆయన మా నాన్నగారి నోట్లో చూడు పడిపోయాడు. మా నాన్నగారితో పోల్చుకున్నారు కానీ మీకు ఒకటి లేదు, మా నాన్నగారి యాక్షన్ లేదు అవునా కదా. నవ్వాలి కంటే లాంగ పైకి వెళ్ళిపోతాయి కదండి, ఏదైనా చెప్పాలంటే అలాగే వెళ్ళిపోతాయి. అది రాదు ఎవరికి, ఎలాగైనా మా నాన్నగారితో సాటి ఎవరు రాలేదు. కానీ ఒక 50% మాత్రం ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ.